నాలుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సీతక్క మంత్రి హరీష్రావుపై మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీష్రావు ఇప్పుడు కారు కూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీతక్క మంత్రి అవుతుందంట అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ఏ నేను మంత్రిని కావొద్దా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగు బలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు, కానీ మలుగు ప్రజలు అమ్ముడు పోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్ళు పంచే డబ్బంతా గత 10 ఏళ్లలో ప్రజల నుంచి దోచుకునేదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకు వేయాలని విజ్ఞప్తి చేశారు.